వెళ్తే బాగుంటుంది, ఎలాగెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలను చేసిన మనిషి. 2004లో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు నాకు బీఫాము ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను. వెయిట్ చేయి వెయిట్ చేయి అన్నారు శ్రీనివాస్ గారు. ఆ వెయిట్ చేసిన తర్వాత లాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళంలో రథం ఎక్కారు. ప్రచారానికి అన్న తర్వాత ఇంకా ఢిల్లీలో ఉండకర్ష కుమార్ వచ్చేసే నీకు కొంచెం సిగ్నల్ ఇచ్చేసింది ఢిల్లీ అని చెప్పి ఆయన చేతుల మీదుగా నేను బీఫామ్ అందుకున్నాను. ఎందువల్ల అంటే ఆ టికెట్ విషయంలో నాకు హనుమంతరావు గారు ఏంటి, ఆ రోజు నాకు ఒక కమిటీ వేసింది సోనియా గాంధీ గారు, జయపాల్ రెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని, దాసనారాయణరావు గారిని, హనుమంతరావు గారిని వెళ్ళి ఆ కమిటీ డిసైడ్ చేసిన వాళ్ళకి పార్లమెంట్ టికెట్లు ఎక్కువ ఇచ్చింది. అంతేకాకుండా ఎన్ఎస్యు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం డిఎస్ గారికి. కారణం ఏంటంటే ఇందాక ఎవరో చెప్పారు ఆయన ఏమవుతామంటే రాజకీయ నాయకుడిని అవుతానని అన్నారని. నిజమే, ఎన్ఎస్యు వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేసిన తీరు. నేను ఎన్ఎస్యులో ఉన్నప్పుడు నన్ను నా గురించి తెలుసుకుని నన్ను పిలిపించి గాంధీభవన్లో మాట్లాడి, నేనంటే ఆయన తెలుసు కానీ నేనెవరో ఆయనకి తెలియదు, కానీ యూనివర్సిటీలో నువ్వు చాలా బాగా చేస్తున్నావంటే నాకు తెలిసింది, బాగా ఎన్ఎస్యు అని పుంజుకొని ఇటు చేస్తున్నావంట అని చెప్పేసి నేను కూడా ఎన్ఎస్యు నుంచి వచ్చానని చెప్పి అప్పుడు చెప్పాడు. అలాగా స్టూడెంట్ కాంగ్రెస్ నుంచి, పెద్ద కాంగ్రెస్ నుంచి, తర్వాత సీఎంలందరికీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయినా, ఎన్ జనార్దన్ రెడ్డి గారు సీఎం అయినా, చెన్నారెడ్డి గారు సీఎం అయినా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా, ఎవరు సీఎం అయినా ఒక సెకండ్ మ్యాన్ కింద ఉంటూ అసలు డిఎస్ని ఆయన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి కానీ ఆయన చేతిలోనే పవర్ అంతా ఉండేది. కానీ చాలా నిస్వార్థంగా ఉండేవారు. ఆ నిస్వార్థమైన ఆ జీవితం ఎంతో అభిమానాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా ఆయన అభిమానిని. నాకు ఇక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. చాలామంది డిఎస్ గారితో ఉన్నటువంటి అనుబంధం అనేటువంటి ఒక పేజీని తిప్పితే చాలు, పుంఖాను పుంఖాలుగా అనేకమైనటువంటి అనుభవాలు గుర్తుకొస్తాయి. గౌరవనీయులు సంతోష్ రెడ్డి గారు, పూర్వపు మినిస్టర్ గారు వచ్చినారు, వారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే పట్నోళ్ళ శశిధర్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే మెదక్, వారికి కూడా సభా